హైనైన్ ప్రేక్షకులకి ఈ ఎపిసోడ్లో నేను ఒబెసిటీ యొక్క చికిత్సా విధానాల గురించి చెప్పబోతున్నాను. చికిత్స గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది గుర్తుంచుకోవాలి. అంటే ఒబెసిటీని రాకుండా గనక మనం కనుక చూసుకున్నట్లయితే మరీ మంచిది. అట్లా కాకుండా ఆల్రెడీ ఒబెసిటీ వచ్చినట్లయితే గనక దాన్ని మనం సరైనటువంటి జీవన శైలిలో మార్పుల ద్వారా, వ్యాయామం ద్వారా, అట్లనే సరైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటం ద్వారా, తినకూడనటువంటి ఆహార పదార్థాలు అవాయిడ్ చేయటం ద్వారా మనం దాన్ని అడ్రస్ చేయొచ్చు. ఆ యొక్క ఒబేసిటీని సరిగ్గా ట్యాకిల్ చేసుకుని మన ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక ఎట్లాంటి వ్యాయామం చేయాలి, ఎంతసేపు చేయాలి అంటే కనీసం ఒక 45 నిమిషాల నుంచి గంట సేపు దాకా వ్యాయామం చేయాలి. కొంతమంది ఒబేస్ ఇండివిజువల్స్ వాళ్ళ సొంతంగా వ్యాయామం చేయలేరు కాబట్టి వాళ్ళు ఒక ట్రైనర్ సూపర్విజన్లో చేస్తే మరీ మంచిది. ఎందుకంటే వీళ్ళల్లో కొంతమందికి గుండె సమస్యలు లాంటివి, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి. అట్లానే ఈ యొక్క ఒబేసిటీ ఉన్నటువంటి ఇండివిజువల్స్కి బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, షుగర్ ఇట్లాంటివి కూడా రెగ్యులర్గా స్క్రీన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ యొక్క మందులకు వచ్చినట్లయితే ఆర్లీస్టాట్ అనేటువంటి మందు ప్రపంచవ్యాప్తంగా ఒబేస్ ఇండివిజువల్స్లో వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటే కొన్ని రకాలైనటువంటి ఇంజెక్షన్స్ను కూడా వెస్ట్రన్ కంట్రీస్లో వాడుతున్నారు. ఇవి ఇంకా భారతదేశంలో అయితే అందుబాటులోకి రాలేదు. ఇవి ముఖ్యంగా షుగర్ వ్యాధితో పాటు ఒబెసిటీ ఉన్నటువంటి ఇండివిజువల్స్కి బాగా ఉపయోగపడుతుంటాయి. ఇట్లా మనం జీవనశైలిలో మార్పుల ద్వారా, కొన్ని రకాలైనటువంటి మందుల ద్వారా, వైద్యుడు చెప్పినటువంటి కొన్ని రకాలైనటువంటి రక్త పరీక్షలు, అట్లానే బ్లడ్ ప్రెషర్ లాంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీన్ని మనం తగ్గించుకొని సరైనటువంటి ఆరోగ్యాన్ని పొందేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది. ఇట్లాంటి వీడియోస్ని ఇంకా చూడాలనుకుంటే మీరు చూడొచ్చు హై9.inలో.